ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఫస్ట్ తారీఖునే జీతాలు ఇస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి పనిచేయాలన్నారు భట్టి. అధ్యక్ష వారు రెవెన్యూ రిసీప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతూ, మా సమయం అంతా అద్భుతంగా రెవెన్యూ సర్ప్లస్తోనే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. కరెక్టే, రెవెన్యూ రిసీప్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. జీతాలన్నీ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఉంటాయి. మరి అద్భుతంగా రెవెన్యూ రిసీప్ట్స్ ఉన్నప్పుడు 2021 నుంచి 2023-24 వరకు మొదటి తారీఖునే ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు 15వ తారీఖు 20వ తారీఖు దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు? ఒకసారి చెప్పండి అధ్యక్ష, దేనికోసం? ఉన్న అద్భుతంగా రెవెన్యూస్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ పెట్టారు అధ్యక్ష? దేనికోసం పెట్టారు? ఎటు డైవర్ట్ చేశారు? ఏం చేశారు? ఇవన్నీ వాస్తవాలే కదా అధ్యక్ష. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రసంగంపై అభ్యంతరం చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. సుదీర్ఘ ప్రసంగాలు లేకుండా సూటిగా విషయం చెప్పాలన్నారు. సభలో ఇంకా చాలా మంది సభ్యులు మాట్లాడాల్సి ఉందని సూచించారు మంత్రి. సమయం కేటాయింపు చేయండి అధ్యక్ష, లేకుంటే మనము ఈరోజు ఇక్కడ పాస్ చేసుకోవాలా? సెరమోనియల్ వెల్కమ్ గవర్నర్ గారు బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో మేము పాల్గొనాలి, మీరు పాల్గొనాలి, అందరినీ కూడా వారు ఆహ్వానించడం జరిగింది ప్రభుత్వం తరఫున. నేను వారిని కోరేది ఒకటే, మనం ఇక్కడ చర్చ జరగాలి, డిప్యూటీ సీఎం గారు ఇక్కడ రిప్లై ఇవ్వాలా, బిల్లు కన్సిడరేషన్లో తీసుకున్నాం, పాస్ కావాలా, కౌన్సిల్లో పాస్ కావాలి బిఫోర్ 12 AM, యాజ్ యూ రైట్లీ సెడ్ ఇట్ హ్యాస్ టు బి సైన్డ్ బై హానరబుల్ గవర్నర్. సో నేనేం కోరుతా ఉన్నానంటే అధ్యక్ష, వారు సమయం తీసుకుంటా ఉన్నారు, వారు చెప్పే ప్రతి అంశం కూడా, ఎందుకంటే వారికి కూడా ప్రిసైస్గా చెప్పాల్సింది చెప్పే అంశంలో 4 సార్లు వారు గెలిచారు, 5వ సారి కూడా వారు గెలిచి రావటం జరిగింది. కనుక సభా సమయం నమ్మిండ్రా వాళ్ళను? రైతు బంధు విషయంలో కూడా పెంచామని చెప్పారు, వాళ్ళని నమ్మిండ్రా? ఈరోజు దివ్యాంగులకు సంబంధించి కూడా మేము 6000 అంటే 6016 అన్నారు, ఒక్కసారి నమ్మిండ్రు. మేము ఏ స్కీమ్కు సంబంధించి ఆ రోజు 2018లో కూడా మేనిఫెస్టోలో మేము 2000 అంటే 2500 అని అప్పుడు నమ్మిరు, మోసపోయిండ్రు. మళ్ళీ ఈసారి కూడా మా మేనిఫెస్టోని చూసి మేము 2500 అంటే 3000 అన్నారు, మిమ్మల్ని నమ్మిండ్రా? మార్పు తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ అనే నమ్మిండ్రు, అందుకోసమే ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. మీ మా మేనిఫెస్టో చదివితే, మీ మేనిఫెస్టో కూడా 2014లో సంబంధించి సామాజిక న్యాయం చేస్తాం, ఈ రాష్ట్రాన్ని దళితుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పారు. మొట్టమొదటి అడుగు అధ్యక్ష, దళితుణ్ణి, దళిత సోదరుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తామని వారు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత వారికి ఉందా అధ్యక్ష? వారికి ఈరోజు రైతుల గురించి, రైతులకు సంబంధించి కూడా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, పూర్తి స్థాయిలో మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. పోలీసులకు సంబంధించి కూడా చెప్తా ఉన్నారు, మౌఖికంగా వారు ఆదేశాలు ఇచ్చుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రావద్దు, వస్తే బాగుండదని కమిషనర్స్కి అందరికి కూడా ఆ రోజు చెప్పి ఈరోజు మేము చెప్తాము. ఈరోజు మేము చెప్పే ప్రతి అంశంపై నేనేమడుగుతా ఉన్నాం, కేటీఆర్ గారు లేచి మాట్లాడుతూ ఉన్నారంటే తప్పకుండా అనుకున్నాం. భట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంబంధించి ఎక్కడైనా కొన్ని అంశాలు ప్రస్తావనకు రాకుంటుంటే ఆ ప్రస్తావనకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. పెట్టిన బడ్జెట్కు సంబంధించిన అంశాల విషయంలో ఇంకా ఇది అడిషనల్గా మీరు పెడితే బాగుంటుందని సలహా సూచనలు ఇస్తామని చెప్తా ఉన్నాను. అనుకుంటే మళ్ళా ఎలక్షన్ స్పీచ్ మొదలుపెట్టారు, కేసీఆర్ గారు అంటే ఇది, కేసీఆర్ గారు అంటే అది అని మళ్ళా మేము ఉల్టా మొదలుపెట్టామనుకోండి, కేసీఆర్ గారు అంటే ఇది, కేటీఆర్ గారు అంటే అది కాదు అధ్యక్ష. ఈరోజు అప్రాప్రియేషన్కు సంబంధించి ఎక్కడ మొట్టమొదటిసారి బడ్జెట్ను ప్రవేశపెడతా ఉన్నాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి బడ్జెట్కే ఇంత భయపడితే రాబోయే కాలంలో ఇంకా కూడా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఇంకా 4 బడ్జెట్లను కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నాం, ఇంకెంత ఉనికి పడతారే. ఇప్పుడే దానికి సంబంధించి నేను ఇప్పుడు కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను, మీకున్న అనుభవం
మీకున్న పరిజ్ఞానం, మీకున్న ఆలోచనలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకో మెట్టుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈ విధంగా చేస్తే బాగుంటుందని మీరు సలహా సూచనలు ఇస్తారని అనుకున్నాం. కానీ మళ్ళా తిరిగిపోయి మళ్ళా 10 సంవత్సరాల నుంచి ఏం చేసినామో అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఇప్పుడు చెప్తాం, మీరు చేసినారు, ఏ విధంగా చేసినారు, ప్రజలు చూసిండ్రు, ప్రజలు కూడా అనుభవించిండ్రు, ప్రజలకు సంబంధించిన మార్పు రావాలని కోరిండ్రు, మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుకు సాగుతూ ఉన్నాం అధ్యక్ష. అంటే 6 గ్యారంటీలకు సంబంధించి, 6 గ్యారంటీలకు సంబంధించి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీకి సంబంధించిన మేము హామీ, ఇబ్బంది వచ్చినా ఆర్థిక వ్యవస్థ సరిగ్గా పయనం వారు చేయలేకపోయినారు. ఈరోజు ఏ విధంగా స్పష్టతతో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఒక కృత నిశ్చయంతో, చిత్తశుద్ధితో, కన్విక్షన్తో, కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్న తరుణంలో ఈ విధంగా చేయమని సలహా సూచనలు ఇవ్వండి. ఫస్ట్ బడ్జెట్, మొట్టమొదటిసారి బడ్జెట్ను ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష, పూర్తి స్థాయి బడ్జెట్. దయచేసి ఇప్పటికైనా కంక్లూజన్లో అన్న మీరు మంచి సలహా సూచనలు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష. కేటీఆర్ గారు సార్, ఇప్పటికీ ముగ్గురు మినిస్టర్లు ఇంటర్వ్యూ అయ్యారు సార, డిప్యూటీ సీఎం గారు, సీతక్క గారు, అదేవిధంగా ఎల్ఏ మినిస్టర్ గారు. నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, మాకు అన్ఇంటరప్టెడ్గా మాకు ఇవ్వండి, తొందరగా కంక్లూడ్ చేస్తాం. మధ్యలో మళ్ళీ వారు రిజాయిండర్లు, రిపార్టీలు ఇవ్వాల్సిన అవసరం లేదు అధ్యక్ష. వారు అన్నారు అధ్యక్ష, మీరు చేయండి, సజెషన్లు ఇవ్వండి. ఎస్ సార్, ఇస్తాం సార్. పంజాబ్ను తలదన్నే విధంగా తెలంగాణ దేశానికి ధాన్యం అమ్మే స్థితి తీసుకొచ్చిన మాట, ధాన్య గుమ్మిగా తెలంగాణను తీర్చిదిద్దిన మాట వాస్తవమా కాదా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సభ ద్వారా ప్రజలకు చెప్పాలి. నిజంగా తెలంగాణ పంజాబ్ను హర్యానాను తలదన్ని వరి ధాన్యం ఉత్పత్తిలో ఈరోజు అగ్రభాగానికి వచ్చిన మాట వాస్తవం కాదా? నా తెలంగాణ రైతు పొలాల్లో నాట్లేయడానికి వాళ్ళ పక్క రాష్ట్రాల కూలీలు మన దగ్గరికి వలస వస్తున్న మాట వాస్తవం కాదా? అందుకే మేము అంటా ఉన్నాం అధ్యక్ష, మీరు అంటున్నారు రైతు బంధు దుర్వినియోగం, ఇప్పుడే మంత్రి గారు కూడా మాట్లాడారు. అధ్యక్ష, నేను ఒక మాట అంటా అధ్యక్ష, అసలు రైతు కష్టానికి ఖరీదు కట్టే సహాయం, దాని ఖరీదు కట్టడమే తప్ప అధ్యక్ష. శ్రీశ్రీ గారు అన్నారు, పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా కర్షక వీరుల కాయం నిండా కాలువ గట్టే ధర్మజలానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్ అని శ్రీశ్రీ గారు అన్నారు అధ్యక్ష. అంటే రైతు కష్టానికి వెల కట్టలేము అనే మాట నేను వారికి చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను అనడం కాదు అధ్యక్ష, అధ్యక్ష మంత్రుల రన్నింగ్ కామెంటరీ బంద్ చేయండి అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. మమ్మల్ని ఏమో ఇట్లా అండం తర్వాత వాళ్ళు చేయడం మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారే అన్నారు అధ్యక్ష, మేమనలేదు. వారు ఏమన్నారు అధ్యక్ష, ముష్టి 10,000 ఏంది, కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా రైతు భరోసా అని మాట్లాడినారు అధ్యక్ష. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష, ఎందుకు పెట్టలేదు ఈ బడ్జెట్లో? అందుకే అడుగుతున్నాం అధ్యక్ష, తప్పకుండా రైతుల్ని అనుమానిస్తాం, అవమానిస్తాం, ఆంక్షలు పెడతాం, అగ్ని పరీక్షలు పెడతాం, నిందలు వేస్తామంటే ఊరుకోం అధ్యక్ష, తప్పకుండా మాట్లాడతాం అధ్యక్ష. ఖజానాలో సొమ్మంతా కర్షకుడే మింగేసినట్టు గోరంతలు కొండంతలు చేసి ప్రాపగండా చేయడం భావ్యమైన అధ్యక్ష. ఒక పక్క బడా బాబులు భారతదేశంలో 14.5 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ పన్ను మాఫీ చేస్తే మాట్లాడడం అధ్యక్ష మనం, కానీ రైతుకు మాత్రం 72,000 కోట్ల రూపాయలు 6-7 దఫాలుగా ఇస్తే రైతు బంధు రూపంలో, అందులో 24,000 కోట్ల దుర్వినియోగం అంటూ గగ్గోలు పెట్టడం ఏ రకంగా వాస్తవం అధ్యక్ష ఆలోచించండి, ఏ రకంగా సమంజసం ఆలోచించండి అధ్యక్ష. నేను ఒక మాట అంటా ఉన్నా అధ్యక్ష, ఈసారి మరి జనరల్గా అధ్యక్ష నాట్లు పడేటప్పుడు ఇస్తారు అధ్యక్ష, నాట్లు పడేటప్పుడు ఇస్తారు రైతు బంధు, వీళ్ళేమో ఓట్లు వేసేటప్పుడు వేసిండ్రు అధ్యక్ష, పర్వాలేదు. మరి ఇప్పుడు ఓట్లు అయిపోయినాక వేస్తారా, ఎత్తగొడతారా రైతు భరోసా చెప్పాలి అధ్యక్ష, గౌరవ డిప్యూటీ సీఎం గారు నేను కోరుతా ఉన్నా. ఇందులో అయితే నిధులు లేవు, నేను అందుకే అంటున్నా, శ్రీధర్ బాబు గారు అడిగినారు మీరు చెప్పండి సూచనలను, ఎస్ ఐఎమ్ మేకింగ్ అ సజెషన్, రీఅప్రోప్రియేట్ చేయండి, రైతు భరోసాకు నిధులు పెట్టండి, 15,000 రూపాయలు ఇవ్వండి, మీరు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అన్యాయం చేయవద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అధ్యక్ష వారు చెప్పారు కౌలు రైతులకు ఇస్తామన్నారు, 26 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని వారే చెప్పారు. వాళ్ళందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. కౌలు రైతులకు రేవంత్ రెడ్డి గారు బహిరంగ లేఖ రాశారు, 26 లక్షల మందికి అధికారంలోకి రాగానే పెట్టుబడి సాయం చేస్తామని. గుర్తించినరా కౌలు రైతులు 26 లక్షల మందిని, బోనస్ అన్నారు 500 పంటకి. మరి ఇవాళ మేనిఫెస్టోలోనేమో 181.83 రూపాయలు MSP అంటారు, గ్రేడే దొడ్డు వడ్లు, కానీ చెప్పేది మాత్రం సన్నవడ్లు పండిస్తే బోనస్. ఇది ఎక్కడి మాట అధ్యక్ష? అందుకే అధ్యక్ష రైతు డిక్లరేషన్లో చెప్పింది దయచేసి నిలుపుకోండి. అదే మాదిరిగా నేను ఇంకొక మాట కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మీరు చెప్పారు